వేములవాడ బస్ స్టాండ్ అవర్నిలో స్లాబ్ రిపేర్ పనులు త్వరలోనే నిర్వహిస్తామని వేములవాడ డిపో మేనేజర్ భీమరెడ్డి పేర్కొన్నారు. గత కొన్ని నెలలుగా వేములవాడ బస్ స్టాండ్ స్లాబ్ పైభాగం పెచ్చులు ఊడిపోయి పలువురు ప్రయాణికులపై పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీనిపై సిటీ న్యూస్ డిపో మేనేజర్‌ను సంప్రదించగా స్లాబ్ ఊడిపోయి కింద పడుతున్న విషయం వాస్తవమేనని దీనిపై అధికారులకు నివేదిక అందజేసి త్వరితగతిన రిపేర్లు ప్రారంభిస్తామని అన్నారు. వెంటనే మరమ్మతులు చేయనట్లయితే ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉందని యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు జరపాలని ప్రయాణికులతో పాటు రాజన్న భక్తులు కోరుతున్నారు. ప్రతిరోజు వేలాది మంది ప్రయాణికులు విచ్చేసే వేములవాడ బస్ స్టాండ్ పరిస్థితిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సో ఆ బస్ స్టాండ్ లో కొద్దిగా సివిల్ వర్క్ కి సంబంధించి ఆల్రెడీ వర్క్ టేక్ అప్ చేయడం జరిగింది. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా అది ప్రమాదకరంగా ఉండకుండా ఆల్రెడీ పైన స్లాబ్ క్లియర్ చేసేసిండ్రు వాటర్ రాకుండా. తర్వాత కింద కూడా ఏదైతే వాటర్ వచ్చి ఉబ్బి డ్యామేజ్ అయిందో అదంతా కూడా పెచ్చులు కొట్టేసిండ్రు. నెక్స్ట్ చేయాల్సింది ప్లాస్టరింగ్, అది కూడా త్వరలోనే చేస్తారు. మన శ్రీరామనవమి అవి ఇవి ఉన్నందుకు కొద్దిగా వర్క్ ఇప్పుడు టేకప్ చేస్తారు. ఒక వారం 10 రోజుల్లో టేకప్ చేస్తారు మోస్ట్లీ.